అహంకారం నియంతృత్వం చెల్లవు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సమాజం ఇచ్చిన తీర్పు ఇదే. పేదల కన్నీళ్లు తుడిచే నాదుడే లేని పాలన గతంలో చూశాం. పాలకుల్ని నియంత్రించే శక్తిని ప్రజలకు రాజ్యాంగం ఇచ్చింది. కొత్త ప్రభుత్వంలో అంబేద్కర్ స్ఫూర్తితో అన్ని వర్గాలకు మేలు, స్వేచ్ఛ, సమాన అవకాశాలు దక్కాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. 75వ గణతంత్ర దినోత్సవాల్లో గవర్నర్ డాక్టర్ తమిళసై ఎట్ హోమ్ లో నవ్వులే నవ్వులు. హాజరైన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు వేడుకకు దూరంగా బీఆర్ఎస్, బీజేపీ ఉంది. ఏ ప్రభుత్వం అయినా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగించినప్పుడే ప్రజాస్వామ్య సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందుతాయని గవర్నర్ డాక్టర్ తమిళసై అన్నారు. అలా కాకుండా గడిచిన పదేళ్లలో పాలకులు నియంతృత్వ ధోరణితో వ్యవహరించడాన్ని సహించని తెలంగాణ సమాజం అసెంబ్లీ ఎన్నికల్లో తమ తీర్పు ద్వారా ఆ ధోరణికి శరమగీతం పాడారని తమిళసై అన్నారు. ఇక్కడ అహంకారం, నియంతృత్వం, ఈ రెండు నీ దగ్గర వివిధ పాలలో ఎక్కువండే. ఈ రెండు అహంకారం, కేటీ రామారావు అహంకారం, ఆ మెడలు, ఇవి చూస్తే కనిపిస్తుంది ఆ పకరు ఆ ముఖంలో, ఆ పకరును, ఆ అహంకారాన్ని బండకేసి తొక్కింది తెలంగాణ. అందశ్రీ గారు చెప్తారు, ఓటరు షూటర్ అయితే నీకు సుక్కలు చూపిస్తారు కొడుకు అని చెప్పిండు. ఓటరు కోటర్ అయినంత వరకు మాత్రమే, ఓటరు సార్ ఏడున్నాడు, ఓటరు కోటర్ అయినంత వరకు నీ కథ అంతా. ఎవరిదా ఓటరు షూటరు అయింది? అరే ఇటు చేస్తాను కదా సార్. నేను చేస్తున్నా మాట్లాడు. వాకింగ్ ఉంటాడు మన తర్వాత చేసిన వల్ల తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి ఎన్నికల్లో ఓటరు షూటర్ అయిండు కోటర్ ఏమంటారు దాన్ని ఓటరు కోటర్ అయినంత వరకు నువ్వు ఆడిందల్లా నడుస్తుంది బిడ్డ. ఓటరు షూటర్ అయింది అనుకో, నీకు సుక్కలు చూపిస్తాడు కొడుకు అని అంటాడు. మొన్నటి ఎన్నికల్లో ఓటరు షూటర్ అయిండు. మొన్నటి ఎన్నికల్లో ఓటరు షూటర్ అయితే ఎర్రబల్లి దయాకర్ రావు 110 కోట్లు ఖర్చు పెట్టినా కూడా గెలవలేకపోయాడు. 110 అడుగుల లోతుకు పోయాడు. ఇట్లా అనేక రకాలుగా ఎన్ని మభ్య పెట్టినా ఎంత చేసినా కేసీఆర్ భారత రాజ్యాంగం ముందు తల వంచాల్సిందే. నీవు భారత రాజ్యాంగాన్ని మార్చాలంటవా? ఇంకో గవర్నర్ తమిళసై గారి కళ్ళల్లో ఆనందం చూడు, ఆ నవ్వు చూడు, ఆమె ఆనందం చూడు. ఇవి సరిపోదా? ఆమె చిద్విలాసాలు సరిపోవా? ఈ పరిపాలన అంతం ప్రజలకు స్వేచ్ఛ దొరికిందని చెప్పడుకోవడానికి ఎటు హోంలో గవర్నర్కు పుష్పగుచ్చం ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.